नमस्कार ना पेर चेतन देसाई ना शॉप पेर आयरन मैन इंडस्ट्रियल मेमू 80 संवत्सर नुंडी इंडस्ट्री लो उन्नामु मेमू फार्मर्स गुरिंची इंप्लीमेंट्स तेसुकोनी वस्तुन्नाम इनोवेटिव इंप्लीमेंट तेसुकुंटुन्नाम फॉर एग्जांपल नेनु चेप्तानु ఇది 100,000 రూపాయల కిందనే ఫార్మర్ కి టిల్లర్ కూడా వచ్చేస్తది. టిల్లర్ తోటి ఎనక ట్రాలీ ఉంది, ట్రాలీ ఇంకా దాని నాగర్లో వచ్చేస్తది. ఈ టిల్లర్ తోటి మంచి మందు కూడా స్ప్రే చేయొచ్చు, నాగర్ కూడా చేయొచ్చు. ఇంకా ఈ ఎనక 6 క్వింటల్ వరకు మెటీరియల్ కూడా తీసుకొని పోవచ్చు ఫార్మర్స్. సో దాని గురించి ఈ ఒక మెషిన్ ఉంది, ఫార్మర్స్ కి చాలా లాభం వచ్చేస్తది. 5 నుండి 10 ఎకరాల వరకు ఫార్మర్స్ సరిగా వాడు యూస్ చేయొచ్చు, ఉపయోగంగా రావచ్చు. ఇంకొకటి 5-6 మెషిన్ తీసుకొని ఒక మెషిన్లోనే అయిపోతుంది వాళ్ళకి. ఇంకొకటి వచ్చేసి మన దగ్గర బ్రష్ కట్టర్స్ది కూడా అన్ని రేంజ్ ఉంది. టూ స్ట్రోక్ నుండి 4 స్ట్రోకు సైడ్ ప్యాక్ ఇంకా బ్యాక్ ప్యాక్ బ్రష్ కట్టర్స్ అన్నీ ఉన్నాయి అవైలబుల్. ఇంకా బ్రష్ కట్టర్స్లో మన దగ్గర వేరే ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇంత ముందుకు ఏమవుతుందంటే మార్కెట్లో ప్రతి ఒక్క పని గురించి ఒక్కొక్క మెషిన్ కొనడానికి వస్తుంది మన ఫార్మర్స్కి. ఇప్పుడు చైన్సా ఉంది, ఇది ఈ కొమ్మలు కట్ చేయడానికి మళ్ళీ సపరేట్గా వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకొకటి దున్నడానికి మళ్ళీ చిన్న టిల్లర్ కూడా తీసుకుంటున్నారు. వేరే వేరే పనికి వేరే వేరే మెషిన్స్ వాడుతున్నారు ఇంత ముందుకు. ఇప్పుడు ఏమైందంటే మేము ఈ ఒక్కటే మెషిన్ ఇప్పుడు ఫార్మర్ కొనుక్కుంటే మా దగ్గర వేరే అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఈ ఒక్కటే మంచి సహాయంగా ఈ అన్ని అటాచ్మెంట్స్ వాళ్ళకి అవైలబుల్ అయిపోతుంది. మా షాప్ పటాన్చరులో ఉంది. ఇది దున్నడానికి అటాచ్మెంట్, ఇది చైన్సో, ఈ మొక్కలు, ఇది వచ్చేసి వాటర్ పంప్ కూడా ఉంది దీంట్లో. ఇంకా ఒరి కట్ చేసి బండలు పెట్టడానికి ఇది కూడా అటాచ్మెంట్ ఉంది మా దగ్గర. ఇంకొకటి వచ్చేసి ఇది పిచ్చి గడ్డి కట్ చేయడానికి ఈ అటాచ్మెంట్ కూడా ఉంది మన దగ్గర. సో ఫార్మర్కి ఏం లాభం అంటే ఒక మెషిన్ తోటి అన్నీ అయిపోతుంది. ఇంకొకటి మా దగ్గర సేల్స్ ఇంకా సర్వీస్ కూడా ఉంది. మా పటాన్చరులో వర్క్ షాప్ ఉంది, ఇంకా 8 స్టోర్స్ ఉన్నాయి ప్యాన్ హైదరాబాద్. మీకు ఇండియాలో ఎక్కడైనా ఈ మెషిన్స్ అవసరం పడితే మేము షిప్ కూడా చేస్తాం, డోర్ స్టెప్ డెలివరీ కూడా మేము చేస్తున్నాం. ఐరన్ మ్యాన్ ఇండస్ట్రియల్లో వ్యవసాయం సంబంధిత మెషినరీలో మేము ఇప్పుడు ఫార్మర్స్ గురించి ఇది ఎర్త్ ఆగర్ కూడా తెచ్చినాం. ఈ ఎర్త్ ఆగర్లో ఏమంటే మొక్కలు ఎక్కువ ఉంటాయి, 4,000 మొక్కలు ఉంటాయి, 5,000 మొక్కలు ఉంటాయి, తొందరగా పని అయిపోతుంది. ఇప్పుడు దినాల్లో ఇది మన లేబర్ది ప్రైస్ చాలా ఎక్కువ అవుతుంది, ఇంకా ఇబ్బంది చాలా ఫేస్ చేస్తుంది ఫార్మర్. దాని గురించి ప్రొడక్టివిటీ తక్కువ అయిపోయింది మార్కెట్లో. సో దీని గురించి ఈ మెషిన్స్ది ఉపయోగంలో ఫార్మర్స్కి చాలా లాభం వచ్చు. ఇంకొకటి మన దగ్గర ఉంది, ఇంకా హై ప్రెషర్ వాషర్ కూడా ఉంది ట్రాక్టర్స్ స్ప్రే చేయడానికి. ఇంకా దాంట్లో మందు కూడా పెట్టుకొని స్ప్రే కూడా మనం చేయవచ్చు చెట్లకి. సో ఇవి అన్ని మెషిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇంకొకటి అంటే ఈ అన్ని మెయింటెనెన్స్ మా కంపెనీలో బెనిఫిట్ ఏంటంటే మా దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఒకటే 1 రూఫ్ కిందనే దొరుకుతుంది ఫార్మర్స్కి. ఇంకా దీని స్పేర్ పార్ట్స్ ఇప్పుడు అవైలబుల్ లేదంటే మేము ఇక్కడ నుంచి అన్ని షిప్ చేస్తాము వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళ రిపేరింగ్లో ఏదైనా ఇష్యూ అయితే మేము మెకానిక్స్కి ట్రైనింగ్ ఇస్తాం, ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇస్తాం సింపుల్గా ఎట్లా మెయింటైన్ చేయాలి వైల్ మెషిన్స్. మా దగ్గర ఉండేసి మెషిన్స్లో ఇంకొకటి అప్లికేషన్ ఏంటంటే బిజినెస్ కూడా స్టార్ట్ చేయవచ్చు చిన్న చిన్న వ్యవసాయం. ఇప్పుడు అన్ని ఫార్మర్స్ వచ్చేసి డైరెక్ట్ ట్రాక్టర్ తీసుకొని దానికి రెంట్కి ఇవ్వడానికి చాలా కష్టం అయిపోతుంది. దాని గురించి చిన్న ఫార్మర్స్ ఈ చిన్న మెషిన్స్ తీసుకొని వేరే ఫార్మర్స్కి ఉపయోగం గురించి రెంట్కి కూడా ఇవ్వచ్చు. రెంట్కి ఇచ్చేసి వాళ్ళకి కూడా ఈజీగా ఒక 1 ఇయర్ లోపట్నే ఈజీగా వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. దీంతో కూడా అన్ని చిన్న చిన్న ఫార్మర్స్ చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఇంకా మన తెలంగాణలో చాలా రెవల్యూషన్ వచ్చేస్తుంది ఫార్మర్స్కి జీవంలో. ఇది వచ్చేసి మన కిసాన్ క్రాఫ్ట్ ది థర్మల్ ఫాగింగ్ స్ప్రేయర్ అండి. దీంతో మనము మందు, యాక్చువల్లీ ఇది మస్కిటోస్ ప్రాబ్లము, దోమల ప్రాబ్లం చాలా వస్తుంది. దీని గురించి ఎక్కువ శాతం ఊరిలో మనకు మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. దీని సహాయ హాస్పిటల్స్లో బిల్ చాలా ఎక్కువ వస్తుంది. ఈ చిన్న మెషిన్ తీసుకొని ఒక ఊరిలో మొత్తం శానిటైజేషన్ చేయవచ్చు. 3-4 ఇళ్ళలో కూడా కలిసి తీసుకుంటే దోమలు వెళ్ళిపోతుంది. సో దాని గురించి ఈ మెషిన్స్ కూడా చాలా లాభంలో వస్తుంది. ఇది కింద బ్యూటెన్ టార్చ్ వస్తుంది, బ్యూటెన్ టార్చ్ వేసుకొని దీంట్లో డీజిల్ తోటి కెమికల్ మందు ఇది మన దోమల గురించి మిక్స్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇది పొగ వదిలేస్తుంది ఈ మెషిన్. దీంట్లో వేరే వేరే కంపెనీస్ ఉన్నాయి. సో ఈ కాస్ట్ వచ్చేసి 6,000 నుండి 10,000 రేంజ్లో మీకు దొరికిపోతుంది. ఇది మోడల్ వచ్చేసి 8,500 దొరుకుతుంది మీకు విత్ వారంటీ 6 మంత్స్. మా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద సర్వీస్ వారంటీ ఉంది, 6 నెలల నుండి 1 ఇయర్ ఉంది. నా పేరు జంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ హైటెక్స్ ఈ ఎగ్జిబిషన్ చూడడానికి కోసం ఇక్కడికి వచ్చి రావడం జరిగింది.
మేం ప్రధానంగా వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార భూమంతా కూడా చిన్న కమతాలుగా మారిపోయింది చిన్న కమతాలు మారిపోయినటువంటి క్రమంలో యాంత్రీకరణ పెరిగినటువంటి రోజుల్లో ఏందంటే అందులో యంత్రాలను ఉపయోగించుకోవడం కోసం ఏందంటే వీళ్ళంతా చిన్న రైతులు వీళ్ళందరూ ఒక సొసైటీగా ఏర్పడి తమ అవసరాల కోసం ఏ యంత్రాలు ఉపయోగపడతాయి అని చెప్పని ఒక సొసైటీ ఫామ్ చేసుకొని ఆ యంత్రాలను ఉపయోగించుకునేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తే అది బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇది హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీలో ఈ ప్రోగ్రామ్ పెట్టారు. ఇది గ్రామీణ ప్రాంత రైతుల్లోకి దీన్ని తీసుకెళ్లటం ద్వారా ఈ చిన్న యంత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ప్రచారం చేయటం ద్వారా వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో హైటెక్ సిటీలో పెట్టారు. ఇది మరింత గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం జరిగితే అది కొంత రైతులు ఉపయోగించుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ముఖ్యంగా. ఏది ఏమైనా ఈ రోజుల్లో ఏంటంటే యాంత్రీకరణ అనేటువంటిది పెరుగుతున్నటువంటి క్రమంలో ఈ చిన్న రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి యంత్రాలను తయారు చేయడం ద్వారా ఇది కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు మ్యాన్ పవర్ తగ్గుతుంది అనేటువంటి మాట వాస్తవమే, కానీ అదే సందర్భంలో ఈ రోజు మొత్తం ప్రపంచంలో చూసినప్పుడు మ్యాన్ పవర్ మన దగ్గరనే ఎక్కువ ఉంది, భారతదేశంలోనే ఎక్కువ ఉంది. అందుకే మ్యాన్ పవర్ లేక సమస్య కాదు, కానీ ఆ మ్యాన్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిది కూడా ప్రభుత్వాలకు ప్రణాళిక అనేటువంటిది లేకపోవటం అనేటువంటిది ఈరోజు మనం చూడండి. మన సేంద్రియ ఎరువులను తగ్గించేసి ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లించాలని చెప్పని అంటున్నారు. ఇదే పని శ్రీలంకలో చేశారు. అక్కడ శ్రీలంకలో ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి. ఇప్పుడు మన దగ్గర ఇప్పటికి కూడా సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా మన ఉత్పత్తి, మన ప్రజలకు అవసరమైనంత ఉత్పత్తి కూడా లేదు. ఇప్పటికీ దాదాపు బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందుకోసం ఏంటంటే దీన్ని ప్రజలకు అందించేటువంటి పద్ధతిలో ఈ వ్యవసాయ రంగాన్ని ఏకదమన మార్పు చేయటం ద్వారా ఏదో జరుగుతుందని చెప్పి అనుకుంటే అది లోటు జరుగుతుంది తప్ప మరొకటి కాదు. అందుకోసం ఏంటంటే ఈరోజు యాంత్రీకరణ సామాన్య రైతులకు కూడా ఉపయోగపడే పద్ధతిలో ఇటువంటి ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా సామాన్య రైతులకు అందుబాటులోకి తీసుకెళ్లే పద్ధతిలో పెట్టాలనేటువంటి మా అభిప్రాయం. ఈరోజు నూనెలకు సంబంధించినటువంటిది బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, పప్పులు బయట నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దాదాపుగా దిగుమతి అనేటువంటి దాన్ని తగ్గించి అదే ప్రొడక్షన్ మన దగ్గర ఉత్పత్తి చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, దానికి అనుకూలంగా ప్రభుత్వ పథకాలు కూడా చేయాలి. కానీ ఈ కాలంలో జరిగింది ఏంటంటే మన ప్రభుత్వాలు ఒకవైపు ఏమో ప్రొడక్షన్ ఒకవైపు పెరుగుతుంది, కానీ ప్రొడక్షన్ దేంట్లో ఏదైతే తక్కువ ఉందో ఆ దాంట్లో ప్రొడక్షన్ పెరగడానికి కోసం వీలుగా ఆ ప్రణాళికలో సిద్ధం చేయాలి, అవి చేయటం లేదు. ఒక రకంగా అదే దిగుబడులకు ఎగుమతులు మనం చేసేది తక్కువే, కానీ దిగుమతులు మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దాన్ని తగ్గించడానికి కోసం వీలుగా ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా చెప్పారు ఐటీ జాబ్ చేసే వాళ్ళు కూడా వ్యవసాయంలోకి మళ్ళుతున్నారు అని చెప్తున్నారు. అది వ్యవసాయంలోకి మళ్ళుతున్నారు అని చెప్పనంటే అరాకొర కొంతమంది తప్ప అట్లా మళ్ళే పరిస్థితి మాత్రం భారతదేశంలో లేదు. ఎందుకు లేదు అని చెప్పనంటే ఈరోజు రైతు పండించేటువంటి పంటకి సరి అయినటువంటి ధర నిర్ణయించేటువంటి పరిస్థితే భారతదేశంలో లేదు. అది వచ్చినాడు మాత్రమే నిజంగా మీరు అన్నట్టుగా బయట నుంచి రావడానికి ఆస్కారం ఉంది తప్ప లేకపోతే లేనే లేదు. అందుకే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఏంటంటే MSP అనేటువంటిది ఒక నిర్ణయించిన తర్వాత దాన్ని చట్టం చేయాలనేటువంటిది ఈరోజు పెద్ద డిమాండ్గా రైతుల్లో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పనే చేస్తే గ్యారంటీగా వ్యవసాయ రంగంలోకి చాలా మంది వస్తారు. ఇప్పటికీ 7 కోట్ల ఎకరాలు బీడుబడింది. ప్రతిరోజు 2000 మంది వ్యవసాయం నుంచి బయటకు వస్తున్నారు. బయటికి రావటం కాదు, లోపలికి వెళ్ళాలి, వ్యవసాయంలోకి వెళ్ళాలి. అట్లా వెళ్ళాలని చెప్పంటే దానికి అనుకూలంగా ప్రభుత్వ పథకాలు అనేటువంటివి కూడా చేయాలి. ఈ సంవత్సరం చూస్తే బడ్జెట్లో అన్నిటినీ తగ్గించి పడేశారు. వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా తగ్గించి పడేశారు. ఒకవైపు తగ్గిస్తూనే ఒకవైపు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రావాలి అని చెప్పంటే ఎవరు వస్తారు? అందుకే ప్రభుత్వాలు ఒక ప్రణాళికబద్ధంగా వ్యవసాయాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి చెందేటువంటి పద్ధతిలో అటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే అది ముందుకొస్తే తప్ప మరొకటి లేదు.